अमरावती रैतुल महापादयात्र मरी कासेपट्लो गुडिवाड चेरुकोनुंदी मरोवैपु गुडिवाडलो पोलीस आंक्षलु पेट्टारु यात्रकु संबंधं लेनि वारु गुडिवाडकु रावद्दंटू पोलीसुलु हेच्चरिंचारु इदे समयंलो पोलीसुल तीरु विमर्शलकु दारि तीस्तोंदी पेळ्ळि चूपुलकु वेळ्तुन्न वारिनि सैतं पोलीसुलु निलिपिवेशारु इक गुडिवाडलो भारीगा पोलीसु बलगालनु मोहरिंचारु अमरावती रैतुल महापादयात्र मरिकासेपट्लो गुडिवाड चेरुकोबोतोंदी मरोवैपु गुडिवाडलो पोलीस आंक्षलु पेट्टारु यात्रकु संबंधं लेनि वारु गुडिवाडकु रावद्दंटू पोलीसुलु हेच्चरिंचारु इदे समयंलो पोलीसुल तीरु विमर्शलकु दारि तीस्तोंदी पेळ्ळि चूपुलकु वेळ्तुन्न वारिनि सैतं पोलीसुलु निलिपिवेशारु इक गुडिवाडलो भारीगा पोलीसु बलगालनु मोहरिंचारु अमरावती रैतुल महापादयात्र मरिकासेपट्लो गुडिवाड चेरुकोबोतोंदी मरोवैपु गुडिवाडलो पोलीसुलु आंक्षलु पेट्टारु यात्रकु संबंधं लेनि वारु गुडिवाडकु रावद्दंटू पोलीसुलु हेच्चरिंचारु इदे समयंलो पोलीसुल तीरु विमर्शलकु दारि तीस्तोंदी पेळ్లి चूपులకు వెళ్తున్న వారిని సైతం పోలీసులు నిలిపివేశారు ఇక గుడివాడలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు పూర్ణ గుడివాడలో తాజా పరిస్థితి విధంగా ఉంది రైతుల మహాపాదయాత్ర ఈ విధంగా సాగబోతోంది మరి కొద్ది సేపట్లో మహాపాదయాత్ర గుడివాడకి అయితే చేరుకోబోతుంది గుడివాడలో మాత్రం ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నిలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గుడివాడకి పాదయాత్ర వస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా ఎవరైతే సంఘీభావం తెలిపేందుకు వస్తున్న ప్రజానీకాన్ని కానీ నాయకులనే కానీ అందరినీ కూడా ఈ గుడివాడ అవుట్కట్స్ మొత్తం కూడా అడ్డుకోవడం జరిగింది ఎక్కడికక్కడ అంటే ఇటు విజయవాడ నుంచి వచ్చే వాళ్ళేమో కంకిపాడు సమీపంలో దావరూరు టోల్ గేట్ వద్ద అయితే ఇటు వేరే కంకిపాడు నుంచి వచ్చే వాళ్ళేమో వెంటర్పాడు వద్ద అలాగే హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చే వాళ్ళు అంగలూరు వద్ద ఇక్కడ అన్ని అన్ని చోట్ల కూడా మొత్తం కూడా ఎక్కడెక్కడ వాళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది అయితే దీన్ని తీవ్రంగా అందరూ కూడా ఖండిస్తున్నారు ఎందుకంటే మేము సంఘీభావం తెలిపేందుకు మా హక్కు ఉంది మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ అందరూ కూడా ప్రశ్నించడం కూడా జరుగుతుంది ఇది మానవ హక్కుల్ని ఉల్లంఘించడమే ఈ పోలీసులు చేస్తున్న పని అని కూడా అందరూ ఆరోపిస్తున్నారు మరోపక్క గుడివాడ పట్టణంలో పోలీసు పెద్ద కవాతు కూడా నిర్వహించారు ఎందుకంటే ఒక భయానక వాతావరణం సృష్టించేందుకు ఈ కవాతు కూడా నిర్వహిస్తున్నారు ఎవరిని కూడా రోడ్ల మీదకి వచ్చేందుకు కూడా వీలు లేకుండా పోలీసులు ఈ కవాతును ఏర్పాటు చేశారని చెప్పి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది అయితే మరికొద్ది సేపు అంటే ఇప్పటికే బొమ్మలూరుకు అయితే పాదయాత్ర చేరుకుంది బొమ్మలూరు నుంచి మరికొద్ది సేపు నుంచి అంటే విశ్రాంతి కోసం అంటే విశ్రాంతి భోజనం విరామం తర్వాత బయలుదేరి నేరుగా గుడివాడ పట్టణంలో చేరుకుంది గుడివాడలో మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం మాత్రం ప్రస్తుతానికి అయితే నెలకొని ఉంది రైట్ పూర్ణ థాంక్యూ ada